ఇప్పుడు మనం పైథాన్ లో కమెంట్స్ గురించి చూద్దాం. మనకి టూ టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సింగిల్ లైన్ కమెంట్, ఇంకోటి ఏంటంటే మల్టీ లైన్ కమెంట్. సో ఫస్ట్ సింగిల్ లైన్ కమెంట్ గురించి చెప్తాను. హ్యాష్ అని పెడితే అది సింగిల్ లైన్ కమెంట్. ఇందులో ఏం రాసినా నాకు ఏం ఏమైందంటే కమెంట్స్లోకి వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పార్క్ ప్రింట్ స్పార్క్ అని రాశా, దీన్ని రన్ చేస్తున్నా, రన్ కొట్టేశా, ప్రింట్ స్పార్క్ అని రాశా, రన్ కొట్టా, రన్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే స్టాండర్డ్ అవుట్పుట్ ఈజ్ ఎంప్టీ, ఏం లేదు స్టాండర్డ్ అవుట్పుట్లో. అదే నేను ప్రింట్ స్టేట్మెంట్ని కమెంట్స్లో కాకుండా విడిగా రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ అయ్యి నాకు రిజల్ట్ వస్తుంది, రన్ చేస్తున్నా, రన్ రన్నింగ్. సో మీరు కన్నా చూసుకుంటే ఇట్లా హ్యాష్ అనేది పెట్టేస్తే ముందుగా అది కమెంట్ అయిపోయి ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కావట్లా. ఇట్లా హ్యాష్ అనేదాన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక లైన్ కాదు, మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, 4-5 లైన్స్ ఉన్నాయి. 1-2 1-5 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రన్ కొట్టగానే నాకేమవుతుంది, ఆ 5 లైన్స్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి 5 టైమ్స్, 1, 2, 3, 4, 5 టైమ్స్ ఆ ప్రింట్ స్టేట్మెంట్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. కమెంట్స్లో సింగిల్ లైన్ కమెంట్ అంటే హ్యాష్ అని చెప్పా కదా, మరి సింగిల్ లైన్ కమెంట్ ఒకటే ఉంటుందా? మల్టిపుల్ లైన్స్కి నేను కమెంట్ చేయలేనా అంటే ఎస్, యూ కెన్ మల్టిపుల్ లైన్స్కి కమెంట్ ఎలా చేయొచ్చు? ఎలా చేయొచ్చు అంటే మీరు కనుక సింగిల్ కోట్స్ని 3 టైమ్స్ రాస్తే అది మల్టీ లైన్ కమెంట్ అయిపోతుంది. 1, 2, 3, యా దట్స్ ఇట్. బై యూజింగ్ 3 సింగిల్ కోట్స్ యూ కెన్ కమెంట్ మల్టిపుల్ లైన్స్. ఇలా మనం 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సింగిల్ లైన్ కమెంట్, సింగిల్ లైన్ కమెంట్. ఇంకోటి ఏంటంటే మల్టీ లైన్ కమెంట్. ఈ సింగిల్ లైన్ కమెంట్ కానీ మల్టీ లైన్ కమెంట్ కానీ మన ప్రోగ్రామ్లో ఎందుకు వాడతారు? ఎందుకు వాడతారంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏదన్నా యాప్ కోసం ఒక ఫంక్షనాలిటీని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్కి పైన ఒక కమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం, కమెంట్ అనేది రాసుకుంటాం. ఏదర్ బై యూజింగ్ సింగిల్ లైన్ కమెంట్ ఆర్ మల్టీ లైన్ కమెంట్ తోటి ఒక కమెంట్ అనేది రాసుకుంటాం. ఎందుకంటే ఆ ఫంక్షన్ దేనికి పనికొస్తుంది, ఆ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది సింపుల్గా ఆ కోడ్ని ఇంకెవరన్నా చూసినప్పుడు ఈజీగా అర్థం అవడానికి ఆ కమెంట్స్ అనేది రాసుకుంటాం అన్నమాట. ఇలా మన కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి పైథాన్లో. ఇలా 2 టైప్స్, సింగిల్ లైన్ కమెంట్ ఉంటుంది అండ్ మల్టీ లైన్ కమెంట్ ఉంటుంది. ఇలాంటి కమెంట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కోడ్లో ఉండే లైన్స్ మాత్రం, ఆ కమెంట్స్లో ఉండే లైన్స్ మాత్రం ఎగ్జిక్యూట్ కావు. ఇలా మనం పైథాన్లో కమెంట్స్ని వాడుకుంటాం. మనం ఈ సింగిల్ లైన్ తోటి, ఈ సింగిల్ లైన్ కమెంట్ తోటి మల్టిపుల్ లైన్స్కి కమెంట్ చేసుకోవచ్చా సార్ అంటే యా, యూ కెన్. ఈ సింగిల్ లైన్ కమెంట్ తోటి మల్టిపుల్ లైన్స్కి కూడా మీరు కమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే నేను ఇప్పుడైతే నేను ఈ మల్టీ లైన్ కమెంట్ని తీసేస్తున్నాను. చూడండి, ఈ ట్రిపుల్ కోట్స్ తోటి పెట్టే ఈ మల్టీ లైన్ కమెంట్ తీసేసి సింగిల్ లైన్ కమెంట్ తోటి మల్టీ లైన్ కమెంట్ని ఎలా ఇవ్వాలి అంటే ఆ హ్యాష్నే మనం ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్కి ముందిస్తే అదేమవుతుందంటే మల్టీ లైన్ కమెంట్ అయిపోతుంది. సో మీరైతే రన్ చేసుకుంటే ఆ కమెంట్స్లో పెట్టిన స్టేట్మెంట్ మాత్రం ప్రింట్ కాదు. ఇలా మనకి సింగిల్ లైన్ ఇప్పుడైతే మనం చూసుకుంటే అవుట్పుట్ అయితే ఏం రాలేదు. ఇలా మనం సింగిల్ లైన్ కమెంట్ని మల్టీ లైన్ కమెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆర్ మల్టీ లైన్ కమెంట్ ఏంటి, ట్రిపుల్ కోట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కమెంట్స్ అనేదాన్ని మనం పైథాన్లో యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమెంట్స్ ఇన్ పైథాన్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇంకెవరికైనా ఈ వీడియో పంపాలనుకుంటే షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.